మచ్చి బాగా నచ్చింది. రాసినా చేశారు మచ్చి బాగా నచ్చింది. సమయాన్ని ఇది సారి పుట్టి కట్టి కొన్ని మచ్చి మచ్చి అంటే నేనే మాట్లాడుతుంది మీరా కలిగేలాగద్దు ఏమన్నా సార్ అలా అభిలని డిస్టర్బ్ చేస్తుంది సార్. ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది అనే అది ఎంతమంది ఏకీభవిస్తారు ఏకీభవించే వాళ్ళు డేవిడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు వ్యక్తి అంటే వాళ్ళ నాన్నకు మొత్తం 8 మంది మగపిల్లలు. ఆ 8 మంది మగపిల్లల్లో ఈ డేవిడ్ అనేటువంటి లాస్ట్ వ్యక్తి. ఈ అబ్బాయి వాళ్ళ ఏం చేశారంటే నువ్వు ఇంకా లాస్ట్ వాళ్ళు ఏం పని కోసం అని చెప్పి గొర్రెలు కావాలి మామూలుగా గొర్రెలు కాలేకపోతే మీరు వెళ్ళాలనుకోండి ఏం చేశారు చెప్పండి. దానికి ఆ చిన్న
తను ఎవరైనా రాస్తున్నాడు మనం వేరే స్కూల్ ఏం చేస్తాం అంటే అరే నువ్వు బాగా రాసేసావు మీద కన్నే అంటారు అంటారా అంటారు అంటే మన ఎక్కడ కన్నైనా ఒక కన్ను వాడి మీద ఉంటుంది ఎందుకంటే వాడు ఎక్కువ చేస్తున్నాడు డిసైడ్ చేస్తుంటాడు కాబట్టి మనం అంటాం అరే లే నీ మీద ఒక కన్నే ఇష్టం కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేయబోతున్నా అంటాను ఈ ఈ యొక్క టెన్యూ ఏం చేశానంటే తను గొర్రెలను కందించాడు అంటే అవి ఏమి ఎత్తకపోకుండా ఏ జంతువులు కూడా వాటిని ఎత్తకపోకుండా ఏమి అంటే దాన్ని కాపాడుకుంటున్నాడు ఒకవైపు రెండవ వైపు ఏం చేస్తారు పాటలు కూడా మాట ప్రార్థించేశాడు పాటలు ఎవరైనా పాట పాట ఏం చేస్తారు రాత్రి పారిపోతారు మీరంతా సరే దీన్ని పాటించే కదా అంటే అక్కడ ఎక్కడ డిస్టర్బ్ కూడా ఎంత గట్టి కట్టినా ఎవరు డిస్టర్బ్ చేయలేదు మన ఇంట్లో కానీ దాన్ని మాట్లాడితే కొంచెం దాని అర్థం ఏం అర్థం వస్తుందో అని అంటారు కానీ అక్కడ అడిగి ఎవరు ఉన్నారు కదా వచ్చేవాళ్ళు కాబట్టి ఆయన గట్టిగా పాట నేర్చుకున్నాడు అందుకోసం మంచి సింగర్ అయినాడు అంటే తనతో పాటు గొర్రెలు కాయడం వెళ్ళినాడు ఆ గొర్రెలు కాస్తున్నాడు అదొక వైపు ఆ పని చేస్తున్నాడు ఇంకోవైపు తను పాటలు పాట నేర్చుకున్నాడు బాగా నేర్చుకున్నాడు తర్వాత ఇంకోటి ఏం నేర్చుకున్నాడంటే వాయిద్యం మాత్రం నేర్చుకున్నాడు ఏం వాయిద్యం సరే సార్ ఇవి నేర్చుకుంటుంటే ఏమి మళ్ళా అవి గొర్రెలు మేకలుగా ఇంకా ఏమన్నా తెచ్చుకొని ఉంటాయి కదా జంతువులు అని మనం అనవచ్చు అయితే తను ఆ టైంలో తన బాగా జాగ్రత్తగా గమనిస్తున్నాడు తన మీద పెట్టినటువంటి జంతువులు కూడా ఏం చేస్తున్నాడు సమయంలో నేర్చుకున్నాడు అర్థమైనా అంటే ఎలాగో నేర్చుకున్నాడు అంటే తన దగ్గర ఏముంది పొడిచే లాంటి కదా అంటే సాక్షులు అంటారు దాన్ని దాన్ని రాయి పెట్టడం రాయి పెట్టి ఆ జంతువు కొడితే ఇప్పుడు నా దగ్గర రాయి అనుకోండి ఆ రాయి చిన్న పడేస్తే చిన్న శబ్దం వస్తుంది తర్వాత దెబ్బ కూడా తక్కువ తగ్గుతుంది కదా అదే దాన్ని తిప్పి కొట్టాలనుకోండి ఏమి దాని పోస్తుంది ఆ దెబ్బ కూడా ఎక్కువ తగ్గుతుంది అక్కడ వచ్చిన జంతువులు అనేవి అక్కడే వెళ్ళి వెళ్ళిపోయాడు కొన్నిసార్లు అంటే దాని పోరాడి దాన్ని విడిపించిన సంఘటనలు కూడా ఉన్నాయి సరే ఇవన్నీ ఒక వ్యక్తి ఒకే టైంలో ఏం నేర్చుకున్నాడు వాళ్ళ వాళ్ళు నేర్చుకుంటున్నాడు వాయిద్య వాళ్ళు నేర్చుకున్నాడు తర్వాత ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఊరి తీసుకోవడం నేర్చుకున్నాడు ఏంటి మన లైఫ్లో ఏదో ఒక ఏం పెట్టుకున్నప్పుడు ఆ ఏం సాధించే దిశగా మనం ప్రయత్నం చేయాలి అంటే పరిస్థితులు అనుకూలిస్తాయి పరిస్థితులు అనుకూలించావు అంటే డేవిడ్ డేవిడ్ తన ఎక్కడున్నాడు ఇంట్లో అది ఉండేది అడవిలో ఉన్నాడు అడవిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి అంటే ఏ వైపు నుంచి ఏమొస్తుందో తెలియదు మనకు అవునా కదా అంటే చివరికి ఆడలేదే దాడి చేసి సినిమాలు కానీ ఫిల్మ్ కానీ ఇవ్వట్లేదు అయితే తను ఏమాత్రం భయపడకుండా తను ఏం చేశాడంటే ఒకవైపు గొర్రెలను కాచుకుంటూ వాళ్ళకి ఏ భయం కలగకుండా కాపాడుకుంటూ ఒక పని చేస్తున్నాడు ఇంకో పని చక్కగా పాటలు నేర్చుకున్నాడు వాయిద్యం నేర్చుకున్నాడు తన గురి చూసి పట్టడం నేర్చుకున్నాడు కొట్టుదా కాబట్టి మనకు ఒక ఏం అని పెట్టుకున్నాడు ఆ ఏం సాధించే ముందు అనేక కష్టాలు మనకు వస్తాయి అయితే దాన్ని అనుకుంటే మనం నేర్చుకోవాలి ముఖ్యంగా ఇంతకు ముందు చదివి వినిపించాను ఒక లేడీ ఐఎస్ గురించి మ్యారేజ్ అయింది ఏమి టీచర్ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది మ్యారేజ్ చేసిన మంచి సంబంధం చెప్పేసి అయితే తన డబ్బులు ఇంకా జ్ఞాపకం చూపిస్తా అంటే చూపించడం వల్ల తన రిలేషన్ పాటి మనం ఉన్నాయి ఎందుకంటే తన లైఫ్ ఎలా పోవడం అర్థం కాలేదు అప్పుడు టీచర్ ఎక్కడ ప్రకటన చేసుకుంటూ తర్వాత అనేక విషయాలు తెలుసుకొని ఎన్నో కష్టాలు వచ్చి కోచింగ్కి వెళ్ళి ఏమి అనేక కష్టాలు వచ్చి దాన్ని ఓర్చుకుంది సమాజం రాగానే అదే రాకపోతే వస్తుంది ఎక్కడ పోతుందా అనుకున్నారు అయితే ఆమె సాధించిన తర్వాత అభివృద్ధి జరిగింది కాబట్టి అవి ఏమి మనం మర్చిపోవద్దు ఇవన్నీ ఇలా ఒక పాఠం మన జీవితంలో కాబట్టి ఈ తర్వాత ఎలా ఉపయోగపడో మనం తెలుసుకున్నాం మనకు అనేక టాలెంట్స్ ఉంటాయి ఆ టాలెంట్స్ని
మనకు ఉపయోగించడం నేర్చుకోవాలి. ఇంకా ఒకసారి మనం చేస్తామంటే ఇప్పుడు మన చదివి చదువుకి చదివి పనిచేసే విద్యార్థులు లేకపోతే బట్టి ఎవరు విద్యార్థులు అతనికి మన చదివి చదువుకి దానికి సంబంధం లేదు. కాబట్టి అంటే చాలా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మన ఏమనేది ఇప్పుడు మర్చిపోకూడదు. ఇంకా ఈ ఈ మోడల్ నేర్చుకుంటున్నాడు దగ్గర తల్లి మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల మాట ఇవ్వడం నేర్చుకోండి. ఏ విషయంలో సరే మనకంటే నేను పెద్దవాళ్ళు కదా ఏమి ఎట్లా అనేది కాదు. తప్పనిసరిగా తల్లిదండ్రుల మాట పెట్టి అది మనకు ఆశీర్వాదమే ఇవనే అని అనిపించింది ఏం లేదు. కాబట్టి అది ఏ ఏ విషయమైనా సరే సరే అని చెప్పేసి ఇంకా మీరు డాడీ ఉన్నాడు ఒకరోజు అదే బాబు అక్కడ అన్ని యుద్ధాలు కాదు అప్పట్లో మనకి చూసినట్టు టెలిఫోన్ కానీ వాహనాలు కానీ అంటే ఆటోలు కానీ రిక్షాలు కానీ బండ్లు కానీ తర్వాత అంటే అలాంటివి ఏం లేవు. అయితే ఆ దినాల్లో నడుచుకుంటూ కాలే ఎంత దూరమైనా కాలంగా నడిచేవాళ్ళు. ఇంకా మహాసైన్యం అంటే పెద్ద పెద్ద భాగంగా అంటే గుర్రాలు ఉపయోగించేవాళ్ళు గాడిదలు ఉపయోగించేవాళ్ళు. సరే చెప్పాడు వాళ్ళ పరిస్థితి ఏమైనా నాకు తెలియదు అక్కడ మీ అందరూ విజయం చేస్తున్నారో బతకాలేదో ఏమి కాబట్టి వాళ్ళు చూసి నాకు వాళ్ళ క్షేమకర సమాచారం తీసుకోవాలని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత తను తన కూడా కట్టించినాడు ఆడపడాలి కాదు అంటే కొద్దిగా రోజు జాగ్రత్తగా నడుచుకోవాలని తల కట్టుకున్నాడు. తర్వాత ఆ దేశ పాత్ర ముప్పై వాళ్ళని కట్టించినాడు. అదే వాళ్ళు కూడా కలిగిన మంచి ఆడపడాలి అక్కడ చేస్తే ఆ యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో ఆ యుద్ధం ఏం చేస్తుందంటే ఒకవైపు ఒక సైన్యం ఉంది ఇంకోవైపు ఇంకో సైన్యం ఉంది మధ్యలో పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఆ అవతల నుంచి ఒక వ్యక్తి వస్తున్నారు శత్రువు సైన్యం నుంచి వచ్చేమంటున్నారంటే అదే మీరు ఎవరైనా ఒక ధైర్యవంతుడు నా దగ్గర పోరాడాలి మీరు ఓడిపోతే ఆ వ్యక్తి ఆ యొక్క వ్యక్తి ఓడిపోతే మీరు ఓడిపోయారు మీరు ఓడిపోతే ఇవంతా ఓడిపోయారు అంటే మీకు చాలా అయితే ఆ వ్యక్తి మామూలు నల్లగా ఐదు వందల ఆడలు కాదు దాదాపు తొమ్మిది అడుగులు ఉంటారు హైట్ ఉన్నటువంటి వ్యక్తి అంటే అది హైట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా పోరాటం ఇష్టపడతారు ఇష్టపడరు కదా అంటే ఒకవేళ పోరాటం ప్రయత్నం చేసేవాళ్ళు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లా దాదాపుగా పాటే జరిగింది ఈ అబ్బాయి ఈ అబ్బాయికి అక్కడ చూసిన ఆశ్చర్యం వేసింది ఏంటి ఇవాళ వచ్చేసి ఛాలెంజ్ చేస్తున్నాడు మిగతా అంతా ఉన్న పాముగున్నారు అని చెప్పేసి అయితే ఆ పాముగున్నటువంటి వ్యక్తి దగ్గర గెలవద్దని చెప్పి ఇట్లా ఏంటి ఆ వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నారు తీరాలని చెప్పిన మీరు ఆడుతున్నారు అంటే బాబా ఇక ఏం లేదు వాళ్ళు మా శత్రువులు వాళ్ళు చేయిస్తే మేము చేస్తే వాళ్ళు మాకు దాస్ అవుతారు లేదా వాళ్ళు మమ్మల్ని చేస్తే ఇంకా మా గెలవడం అక్కడ పోవాలా ఎవరు కూడా ముందు రావట్లేదు మా ఆవిడ ముందు ఓడలేదు చేసి చెప్పడం జరిగింది. ఇంకా అంటే ఇంతమంది రాజు ఆ శత్రువు ఒకటి వచ్చి ముందుకి బ్రహ్మాన్ని గాలి చేస్తుంటాడు ఎవరు కూడా అప్పుడు మాట్లాడాడు అంటే ఆయన ధైర్యం ఏంటంటే చిన్నప్పటి దేవుడిలో చాలా భక్తి దేవి భయం ఉంది అంటే జీవన దేవుడిని చూసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అంత ఆయన ఏం చేసి ఎవరు లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తగ్గాడు ఏమంటాడంటే నేను ఆ వ్యక్తి పోరాడాలి ఎవరు ఆ వ్యక్తితో అక్కడున్న వాళ్ళంతా మాట్లాడుకుంటుంది ఈ పిల్లడు ఎందుకు మన పోరాడలేదని చెప్పేసి సరే నేను లాస్ట్లో తెలుసు అనమాట రాజు తెలుస్తుంది రాజు చేసి రాజుగా పెంచుతారు పెంచిస్తే ఏది నువ్వు పోరాటం అనమాట మన దగ్గర పోరాటం నీకు యుద్ధం వస్తా యుద్ధం రాదు సైనికులు సైనికులు రాదు అని నేను అడుగుతాను అనమాట సరే లేదు రక్షణ పోయి చేయాలన్నాడు సరే వాళ్ళకి అన్ని సైనిక చేయాలి పడ్డావు పడ్డా పిల్లోడు వీళ్ళేమో సైన్ చేయాలంటే చెప్పండి బాగా దృఢంగా హైట్ ఉంటారు సరే నాకు ఏమవుతుంది నేను వెళ్తాను ఇంకా ఏంటంటే సరే అని చెప్పేసి దానికి కొంటే పోవంటాడు సరే పోవాలన్న తర్వాత నాకు ఇంకోటి అనుకుంటున్నాడు ఏంటంటే ఎవరు వాళ్ళు జయిస్తే వాళ్ళు చంపేస్తే అంటే తింటే అండి ఎలా మీరు కూడా అంటారు సార్ ఇప్పుడు మీరేం ఆడుకుంటున్నారు సార్ మరి ఏమైనా తెలిస్తే మాత్రమే ప్రయోజనం అంటారు
ఉపయోగపడింది సరే తను ఆ విధంగా చంపడం అని జరిగిపోయింది
జరిపిన తర్వాత రాజు మళ్ళా మా పిలిపిడం నువ్వెవరు ఏం కథ అని చెప్పేసి తను మళ్ళా ఇంటికి వెళ్ళాడు గొర్రెలు రాసుకుంటున్నాడు. అయితే కొద్ది రోజులు కలిసిన తర్వాత ఏం జరిగిందంటే రాజుకి ఏమైందంటే ఒక విధంగా పిచ్చి పట్టింది. ఎందుకు పిచ్చి పట్టింది అన్నప్పుడు అంటే మామూలుగా కొన్నిసార్లు మెంటల్ అంటారు. అయితే ఇప్పుడు యుద్ధం అయిపోయింది కదా, ఈ అబ్బాయి ఏం చేశాడు, అంత పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి వ్యక్తి చంపడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అంటే మామూలుగా ఎవరైనా రాజు ఆ దినాల్లో యుద్ధంలో గెలిచేస్తే కదా అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా పోయి వాళ్ళ పొగుడుతూ ఉండేవాళ్ళనమాట, అంటే వాళ్ళని స్వాగతంతో పొగుడుతూ వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏం చేశారంటే అదే రాజుని పొగుడుతూ వస్తున్నారు. అప్పుడే టైంలో ఒక పాట పాడారు. ఏం పాట పాడారంటే ఈ యొక్క డేవిడ్ 10,000 మందిని చంపినాడు, ఈ యొక్క మహారాజు వచ్చేసి 1,000 మందిని చంపినాడు, 1,000 మందిని చంపినాడు ఒక పాట పాడతారు. ఆ పాట పాడినప్పుడు ఈ రాజుకు ఒక అసలు ఆ పాట తట్టలేకపోతాడు. అరే ఏంటి ఆ పిల్లవాడు వాటి గురించేమో మా వాళ్ళేమో 10,000 మంది చంపినాడు అంటున్నారు, నా గురించేమో 1,000 మంది అంటున్నారు అని అప్పటి నుంచి ఏమైందంటే ఒక ఆ వ్యక్తి మీద దురభిప్రాయం ఏర్పడింది. ఎలాగా ఈ వ్యక్తిని చంపాలి ఏమి అంటే కొన్నిసార్లు మన లైఫ్ ఏమవుతుందంటే అయితే ఈ వ్యక్తిని చంపాలి అనేటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నా రాజు తీసుకున్నాడు. అయితే ఈ యొక్క డేవిడ్కి ఏం తెలియదు మొత్తమైందా. మన లైఫ్లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అందరితో బాగుంటాం కానీ కొన్నిసార్లు అనుకోకుండా కొంతమంది వ్యతిరేకమైపోతారు. అంటే వ్యతిరేకం కావడం కారణం ఏంటంటే కొన్ని చెప్పుడు మాటలు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళందరికీ ఊహించుకొని ఏదైనా ఏమి మనకు వ్యతిరేకం కావచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే అవన్నీ ఎంత వ్యతిరేకమైన అంటే నేను ఒక మాట బాగా నమ్ముతాను అంటే ఏదంటే మనకు అంటే మేలు జరిగినా కీడు జరిగినా దేవుడు ఏం చేస్తాడ దాన్ని మేలు కరంగా మారుస్తాడంట, అది కీడైనా కానీ మేలైనా కానీ. సరే ఈ యొక్క దేవుడికి ఏం తెలియదు అంటే ఈ రాజు సంకరానుకునేటువంటి విషయం ఏం తెలియదు అనమాట. అంటే కేవలం ఈ పాట ఆయన పాడమని కూడా చెప్పలేదు, వాళ్ళు ఏదో పాడినారు ఆ పాట ఆయనకు రాజుకు నచ్చలేదు, దానివల్ల ఆయన మీద కోపం పెంచుకున్నాడు ఎలాగైనా ఈ వ్యక్తిని చంపేయాలి లేకపోతే నాకంటే ఎక్కువ పేరు ఆయనకు వస్తుందని చెప్పేసి. సరే అది అయిపోయింది. ఇంటికి పోయిన తర్వాత ఈ యొక్క రాజు ఈ మాట లేనప్పటి నుంచి మనసులో బాగలేదు ఇంకా, మరి ఏం చేయాలా ఏం చేయాలని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆ పిచ్చి పట్ల లేకపోతే అక్కడ ఉన్నట్టు సేవకులు చెప్పారు, ఏం లేదు రాజా నీకు ఒక మంచి మ్యూజిషియన్ వాయిద్యం వాయించే వ్యక్తి తను వాయించినాడంటే నీకు ఉన్నటువంటి మెంటల్ అంతా పోతుంది నువ్వు బాగా అయిపోతావు అని చెప్తాడనమాట. సరే రాజు అంటాడు పోయి వెతకండి అంటాడు. మొత్తం దేశం అంతా వెతికి ఎంత వెతికినా లాస్ట్కి ఈ అబ్బాయి దొరుకుతాడు మళ్ళీ ఏమి. ఆ అబ్బాయి దొరకడం కారణం ఏంటి, ఆ ఖాళీ టయాన్ని తను సద్వినియోగం చేసుకున్నాడు. అంటే మ్యూజిక్ బాగా నేర్చుకోవడం జరిగింది. మనం కొన్నిసార్లు అన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి కానీ నేర్చుకోలేము అలా కదా. అయితే తర్వాత అవకాశాలు పోయిన తర్వాత ఎంతో బాధపడతాం. అయితే ఈ అబ్బాయి అలా కాదు అంటే నేర్చుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా భవిష్యత్తులు పనికి వస్తుంది అని చెప్పేసి తను అనుకున్నాడు. కాకుండా ఆ అబ్బాయి మాత్రం తప్ప ఇంకెవరు కనిపించలేదు బాగా చేసే వ్యక్తి. అప్పుడు రాస్తున్నాడు రాజే ఇట్లా వాళ్ళని అబ్బాయి అన్నాడు అంటే సరే చూసుకురాని అన్నాడు. అంటే అప్పటికి చాలా ఏళ్ళు అవుతుంది ఇంకా అంటే యుద్ధం చేసిన తర్వాత చాలా ఏళ్ళు అనమాట ఇది ఏరియా వల్ల. సరే అలాగే అలాగే తర్వాత కొన్ని రోజులకి ఈ అబ్బాయిని పిలిపిస్తాడు. ఈ అబ్బాయి పోయి వాయిస్తేనే ఏమవుతుంది ఆ రోజు అంతా పోతుంది బాగా అయిపోయి. మళ్ళీ కొన్నిసార్లు మళ్ళీ బాగా లేనప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు మనం కూడా కదా ఎవరైనా చెప్తే బాగా గుర్తు పెట్టుకుంటాం అవునా కదా. చెప్తే గుర్తు పెట్టుకోవడం పాఠం విన్నప్పుడు గుర్తు కంటే చిన్న చిన్న ఎక్కువ గుర్తు వస్తుంది మనకు. ఆ గుర్తు వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అందరికి కాబట్టి ఈ రాజు కూడా అంతే కొన్నిసార్లు బాగానే ఉంటాడు. మళ్ళీ అయిపోతేనే ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మళ్ళీ మూడ్ చేంజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అప్పుడే ఈ అబ్బాయిని పిలిపించడం మీది పాయింట్ జరుగుతుంది అప్పుడు బాగా బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే మనకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి రావాలి ప్రతి అంటే ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి అవి మంచివి కావచ్చు చెడు కావచ్చు. అయితే ఒకటి మన తలల మీద ఏముంటాయి పక్షులు ఎగురుతూ ఉంటాయి అవునా, పక్షులు ఎగురుతాయి ఎగురుతాయి మహేష్ ఎంటున్నావా ఎట్లా ముందు 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 పక్షులు ఎగురుతుంటాయి ఏమి ఒకే రకం పక్షులు కాదు, కాకులు ఎగురుతాయి గద్దలు ఎగురుతాయి
ఏమి పావురాలు ఏముంటాయి, అన్ని పక్షులనే ఉంటున్నాయి కదా, కొంగలు ఎగుతుంటాయి. అయితే అవి ఎగిరేంత వరకు బాగానే ఉంది, మనమే ఉండాలని. అయితే అది వచ్చి మన తల మీద గూడు కట్టుకుంటా అంటే మనం ఒప్పుకుంటాం కదా. కాబట్టి మనకున్నటువంటి ఆలోచనలు కూడా ఎన్నో వస్తుంటాయి, అయితే వాటిని గూడు కట్టుకోకుండా చూసుకోవాలి. అవి ఎప్పుడైతే మనం గూడు కట్టుకున్నాయో అవి మంచి, అంటే ఒకే మంచి అయితే పర్లేదు కానీ చెడ్డవి కట్టుకుంటే చాలా ప్రమాదకరం ఉంటుంది. కాబట్టి అవి కట్టకుండా చూసుకోండి. సరే, ఇది ఫస్ట్ ఉపయోగం అయిపోకుండా మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాం.